గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ఇరవయో పాఠం పార్ట్ నైన్ సమూహం యొక్క రహస్యం ఒకరు తన మార్గాన్ని ఖచ్చితంగా స్థాపించాలనుకుంటే ముందు అతని లక్ష్యం ఏమిటో చూసుకోవాలి ఈ దృష్టి ఎంత తక్కువలో కేంద్రీకరిస్తే అతని లక్ష్యం అంత దగ్గరగా ఉంది అని అర్థం గమ్యాన్ని చేరుకోవటానికి ఇంకా ఎక్కువ కాలం తీసుకుంటుందని తెలిస్తే అవసరమైన విషయాలకు సమయం పెట్టకుండా తగ్గించవచ్చు అనవసరమైన విషయాలకు సమయం పెట్టకుండా తగ్గించవచ్చు కానీ చివరిది మరి నిజమైన లక్ష్యాన్ని ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి ఎక్కువ సమయం ఉంటే ప్రయోగాల సమయంలో జరిగే తప్పులను సరిచేసుకోవచ్చు గొప్ప విషయాన్ని సాధించాలి మరి అద్భుతమైన గమ్యాన్ని చేరుకోవాలి అనేది ఎప్పుడు మనలో మనస్సులో ఉంటే అదే మనుషులను ముందుకు నడిపిస్తుంది కొత్త నాగరికతను నిర్మించటానికి కావలసిన మొదటి అడుగుల గురించి ఆలోచన చేద్దాం ఏ నాగరికత యొక్క పునాదులైన సాంఘిక జీవితం యొక్క పరిస్థితుల మీద మరి ఒక సమాజంలో ఉండే వ్యక్తిగతమైన సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయం ఒకటిగానే ఉంది అది సంఘపరంగా ఫ్రేమ్ వర్క్ని నిర్మించాలంటే మగవారి మరి ఆడవారి మధ్యలో ఉండే సంబంధత సంబంధమే అత్యంత శక్తివంతమైన విషయంగా పనిచేస్తుందని చెప్తున్నారు కానీ స్త్రీ పురుషులకు సంబంధించిన జీవితం ఎప్పుడూ కూడా అప్పుడు ఉండే సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా మరి వెలివేయబడేదిగా ఉంటున్నది అందువలన సమాజంలో రాబోయే ఎంతో జీవంలో ఎంతో జీవంతో నిండిన మార్పులు గురించి మొదట తెలుసుకుందాం తరువాత భవిష్యత్తులో సహజీవనానికి సరిపోయేలా మనం ఒక పద్ధతిని తయారు చేద్దాం ఇప్పుడు మనం ధ్యాన మానవ కుటుంబంలో వ్యక్తిత్వానికి ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం గుంపుగా మిశ్రమంగా కలిసిపోయి రకరకాలుగా ఉన్న నిష్ఫలితమైన తరగతులుగా వేరు వేరుపరిచే నమూనాని మరి ప్రణాళికను కనిపెట్టాలి ఎందుకు అందరూ ఒకరినొకరు అంత తేడాగా ఉన్నారు ఇలా తేడాలు ఉండటానికి అర్థమేమిటి ఒకవేళ ఉంటే ఉన్నారు మరి ఖచ్చితమైన తరగతులుగా ఎంచుకున్నారు అదే మూర్ఖులని మరి తెలివి గల వారిని మోటు వారిని మరి స్వచ్ఛమైన వారిని నాయకులని మరి అనుసరించే వారిని ఏ విధంగా ఈ పరిస్థితులు నిజమైన క్రిస్టియానిటీ సమాజంలో ఉన్న చిత్రానికి సమ్మతిస్తాయి మనుషులందరూ తమ లక్ష్యాన్ని సాధించడానికి కారణమవుతున్న విషయాలను విచారణ చేయాలి ఈ కఠిన ప్రశ్న లేక గూఢార్థాన్ని విడదీయటానికి ప్రయత్నిద్దాం ఈ నమూనాని అంటపెట్టుకుని ఉన్న సంబంధం ఏమిటో మరి దీనిపైనే ఆధారపడి మొత్తం మానవ కుటుంబం అంతా నిర్మించబడింది అనే వాస్తవం ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు మనకు ఈ విషయం అర్థం కాకపోయినా ఏదో ఒకరోజు ఈ చిత్రం అందమైనదిగా మనకు కనిపించవచ్చు ఈ నమూనాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలి అంటే మనం కూడా ఎక్కడ చూడాలి మనం ఎక్కడ చూడాలి పూర్వకాలం మనుషులు జాడల కోసం నక్షత్రాలు వంక చూసేవారు వారు ఒక సామెతను మనసులో పెట్టుకున్నారు తక్కువగా కనిపించే దాంట్లోనే ఎక్కువ ఉంటుంది అని విశ్వం మైక్రోకాశం యొక్క నిర్మాణమే మనిషి మైక్రోకాశం యొక్క నిర్మాణం ఈ రోజున తెలివి గల మనుషులు పరమాణువులోకి చూసి అదే కథను తిరిగి చదువుతారు వీరు ఏమంటారంటే మన కుటుంబంలో మధ్యలో సూర్యుడుండి దాని చుట్టూ అనేక గ్రహాలు గుంపుగా తిరుగుతుంటాయి అని అలాగే పరమాణవులు కూడా మధ్యలో లేక కేంద్రంలో ఒక సూర్యుడుండి చుట్టూత ఎలక్ట్రాన్సు ప్రోటాన్లు గ్రూపులుగా తిరుగుతున్నాయి అని అంతేకాక మన సూర్య కుటుంబం ఇంకొన్ని సూర్య కుటుంబాలతో కలిసి ఇంకా పెద్దదైన సూర్యుడి చుట్టూతో తిరుగుతున్నది అని చెబుతున్నారు ఒక నాయకుడి చుట్టూత ఒకనొక గ్రూపు ఉంటుంది ఇదే విశ్వ నిర్మాణానికి నమూనాగా ఉంది అంటే పరమాణువుల నుంచి నక్షత్ర సముదాయం వరకు ఒకటే నమూనా ఎప్పటికీ నిలిచి ఉండే సిద్ధాంతాలు సృష్టిని నిర్మించటానికి మరి నిర్వహించటానికి కారణమవుతున్నాయి ఇది మన మతాలలో చిత్రీకరించారు మరి మన ప్రయోగశాలలో విశదీకరించారు జీవితానికి ప్రాథమిక ప్రేరణ ఒకటి స్పష్టకం ఒకటి ఒకటి సృష్టికం అని చెప్పబడింది ఈ పెద్దదైన మొదటి వైబ్రేషన్ ప్రాథమిక నమూనాని ఉత్పత్తి చేసింది మొట్టమొదటి ఈ వైబ్రేషన్ విభజన చెంది రెండుగా మారింది వీటికే మనం పెట్టుకున్న పేర్లు తల్లి తండ్రి లేక సకారాత్మక మరి నకారాత్మక విద్యుత్ పాజిటివ్ మరి నెగిటివ్ ఎలక్ట్రిసిటీ లేక మగ ఆ మరి ఆడ లేక దైవత్వం మరియు పదార్థము అని అందువలన ముఖ్యమైన ప్రేమ మరియు స్త్రీ పురుష భేదము సెక్స్ అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఆధారంగా చేసుకుని ఈ ప్రపంచం నిర్మించబడింది కొడుకు సన్న రూపంలో ప్రేమ బహిర్గతమైంది దైవత్వానికి మరి పదార్థానికి మధ్యలో ఉన్న ఆకర్షణ మరి ప్రతి చర్యల మూలంగా చైతన్యం ఉద్భవించింది అందువలన మూడుగా ట్రినిటీ ప్రాథమిక విభజన చెందింది ఈ ఏడు రకాల గొప్ప శక్తులు పదార్థాన్ని ఇంకున్నట్లు చేసి ఏడు ఆత్మలకు విభజింపబడి అవి తమ బలాన్ని సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలలోకి పంపించాయి అందువలన మన ముందు గొప్ప నమూనా కలిగిన జీవితాన్ని చూస్తున్నాం ప్రాథమిక విభజనలో పాల్గొన్న పాజిటివ్ మరి నెగిటివ్ విద్యుత్తు తర్వాత జరిగిన విభజనలో కూడా భాగాన్ని పంచుచుని పంచుకుని ఏడు రకాలైన విద్యుత్తులుగా అవతరించింది పరమాణువులు మరి మూలకాల ప్రపంచంలో కూడా ఇదే నమూనా శాస్త్రజ్ఞుల చేత కనుగొనబడింది ప్రారంభంలో కేవలం రెండు మూలకాలు మాత్రమే ఉన్నాయి ఇవి కూడా వాయువులు హైడ్రోజన్ మరియు హీలియం వీటి నుంచి చెప్పలేని పరమాణువులు వ్యూహంతో బయటకు వచ్చాయి ఇవన్నీ కూడా విభజన మరి కలవటం వలన నిర్మించబడ్డాయి ఈ మూలకాల మరి పరమాణువుల పటికలలో ఏడు అనే సంఖ్య కొంతవరకు నిర్వహించబడింది కానీ అది ఒకటి ఒకటే కా ఒకటే కీ సంఖ్య అనుకోవటానికి వీలులేదు అంటే వేరేవి కూడా ఉన్నాయని అర్థం ఏడు అనేది విశ్వానికి సంబంధించిన సంఖ్య కాదు కాకపోతే ఈ సంఖ్యతో ముడిపడి భౌతిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలు పరిపాలించబడుతున్నాయి కానీ ఇంకా ఎక్కువగా చెప్పాలంటే పన్నెండు అనేది పూర్తిగా విశ్వానికి సంబంధించిన సంఖ్య నిజంగా పన్నెండు గ్రహాలు ఈ సూర్య వ్యవస్థకు కలపబడి ఉన్నాయి అలాగే ఇవి పన్నెండు స్వర్గాలుగా విభజింపబడినవి అవే పన్నెండు గుర్తులతో రాశి చక్రాలుగా చెప్పబడుతూ పన్నెండు సామ్రాజ్యాలుగా పరిపాలిస్తున్నాయని నిగూఢాన్ని లేక రహస్యాలను అర్థం చేసుకున్న వారు ఈ గొప్ప ప్రాథమిక నమూనా నుంచి మళ్ళీ విభజన జరిగి విశ్వం నిర్మించబడి భౌతిక నిర్వహణలోకి వచ్చింది సృష్టికర్త చుట్టూతా ఉన్న ఈ పన్నెండు సంఖ్య కలిపి మనకు పన్నెండుని విశ్వపు కీ సంఖ్యగా చూపిస్తున్నది ఈ నమూనా సాక్ష్యంగా ఖచ్చితమైన సంఖ్యని మరియు ప్రశంసాపూర్వకమైన బలాలను సృష్టి కార్యాలకు మరియు శక్తి నిర్వహణకు సరిపోయేలా అమర్చింది అందువలన మన ముందున్న శక్తివంతమైన నమూనానే మరియు దాని అమరికని చూస్తున్నాము స్వర్గానికి అతిథులైన సమాజపు సృష్టిని చూస్తున్నాము బ్రహ్మాండమైన నక్షత్రాల పైనున్న ముసుగు తీస్తే బ్రహ్మాండ బ్రహ్మాండమైన వ్యక్తిత్వాలు చూపించబడతాయి నక్షత్రాలను ఎలా లేఖపెట్టలేమో అలానే వ్యక్తిత్వాలను కూడా లెక్కించలేము నక్షత్రాలకు గుర్తింపుగా వ్యక్తిత్వాలు ఉన్నాయి క్రీస్తు మనుష్యుల మధ్యలో తిరుగుతున్నప్పుడు జీవించే ఒక విధానాన్ని మనకు చూపించారు క్రీస్తు తన చుట్టూతో ఉన్న పన్నెండు మంది శిష్యులతో కలిసి పదమూడు అనే అంకే ప్రాముఖ్యతను చూపించారు ఈ శిష్యుల పుట్టిన తేదీలు మనకు తెలియవు కానీ మీరు పన్నెండు రాశి చక్రాలు గుర్తులుగా గుర్తించబడ్డారు ఇవే విశ్వ మరియు మానవ అభివృద్ధిలోని పన్నెండు దశలు ఆ విధంగా వారు ప్రతి రూపానికి ఒక ఖచ్చితమైన గ్రహాల రకాన్ని చూపిస్తూ గ్రహాల రసాయనిక మరి విద్యుత్ బలాలను కొంత మిశ్రమం చేశారు ఈ మిశ్రమం లేక రసవాదం ఆల్కమీను ప్రతి ఫలించేలా భౌతిక నిర్వహణకు కావలసిన పన్నెండు భాగాలను తయారు చేశారు తర్వాత ఈ పన్నెండు మంది శిష్యులను కలిపి ఒక ఐక్యత కలిగిన గ్రూపుగా చూపించారు ఇదే సృష్టి యొక్క రసవాదాన్ని ప్రతిఫలిస్తుంది ఈ పన్నెండు మంది తమ నాయకుడితో కలిసి సృజనాత్మకతకు కావలసిన శక్తివంతమైన మూలకాలుగా చిన్న ప్రతిమ రూపంలో చూపిస్తున్నారు మనకు క్రీస్తు ఇచ్చిన ఈ శాస్త్రీయమైన పద్ధతి ఒక ఉదాహరణగా అర్థం చేసుకుని అనుసరించాలి శాస్త్రీయమైన భాషలో ఉన్న రహస్యాన్ని విప్పినట్లయితే క్రీస్తు ఏమి చేస్తారో దాన్ని గుర్తించినట్లయితే మనం కూడా వాటిని అనుసరించి పాటించినట్లయితే మనల్ని అదే మన ఇంటికి చేరుస్తుంది క్రీస్తు మనకు శక్తితో ఎలా పనిచేయాలో చూపించారు అతని యొక్క ముఖ్యమైన సారాంశంలో నిరక్షరాస్యుడైన జాలరి చేపలను పట్టేవాడు మరి చూడటానికి వింతగా అనిపించే వారందరూ మిశ్రమంగా ఉండేవారు దీనికి లోపల ఎంతో లోతైన గ్రహాల జ్ఞానం ఉంది మరి దీనిలో దుర్బలమైన నేరం చేసిన వారు ఉన్నారు అయినా కూడా సరిగా మిశ్రమం చేయటం వలన మూర్తివంతమైన ఒక శక్తి ఒక తరంగం శతాబ్దాల తరబడి బయట జీవంతో ఉంది దైవత్వపు విభజన రెండుగా మూడుగా ఏడుగా మరి పన్నెండుగా జరిగింది కానీ క్రీస్తు దీని యొక్క గుర్తింపును అదే చివరి విభజనను విశదీకరించారు అది మన యొక్క సృజనాత్మకమైన నమూనాకు దగ్గరగా ఉంది ఇది క్రీస్తు యొక్క గొప్ప మరణ శాసన పూర్వకంగా ఇవ్వబడిన పాఠం వారి చివరి సాయంత్రపు లేక రాత్రి భోజనానికి గుర్తుగా ఇది ఇవ్వబడినది మరి దీనిలో ఒక విశ్వాసఘాతకుడు లేక ద్రోహి కూడా కలిసి ఉన్నట్లుగా ఇవ్వబడింది సమూహం గ్రూపు సమూహం యొక్క పనిని మరి సమూహం యొక్క బలం గురించి క్రీస్తు బోధించారు మరి దానికి సంబంధించి పని చేసుకునే మార్గాన్ని చూపించారు ఎవరైతే అతని అనుచరులుగా ఉన్నారో వారికి నేను ఏమి చేశానో అది చేయండి ఇంకా ఎక్కువ చేయండి అని అర్థం వచ్చేటట్లు చెప్పారు అందువలన రాబోయే క్రిస్టియన్ ప్రపంచపు నమూనాని మేము అర్థంలో చూపించాం గ్రహాల ప్రకారం అంటే వైబ్రేషన్ ప్రకారం ప్రజలు ప్రకృతి సిద్ధమైన సమూహాలుగా జీవిస్తారు వారి పని సామర్థ్యం శక్తివంతమైన మానసిక శక్తులతో ఉంటుంది అప్పుడు దైవత్వపు సృష్టికర్త మిక్కిలి చిన్నదైన మార్గంలో దీన్ని అమరుస్తారు అందువలన మనుషులు పూర్తి జ్ఞానాన్ని పొంది దైవత్వపు మేధస్సుతో మేధస్సులో భాగంగా ఉంటారు క్రీస్తు జీవితంలో అతని గ్రూపు పన్నెండు మంది వెనకాల స్త్రీలు కూడా ఉన్నారు మగవారికి ఉపదేశం జ్ఞానం ఇవ్వబడింది మరి పాజిటివ్గా ఉండాలని శిక్షణ ఇవ్వబడింది ఇప్పుడు ఆడవారు కూడా అక్కడే ఉన్నారు మౌనంగా వారి నమ్మకాలతో వారు వీరికి పరిచర్యలు చేస్తూ ఉండేవారు సాధారణంగా స్త్రీలు తొందరగా గ్రహిస్తారు మరియు తొందరగా నమ్ముతారు కానీ శిలువ దగ్గర వీరు చివరిలో ఉన్నారు పునరుత్నం చనిపోయిన వారు తిరిగి లేచట దగ్గర ముందున్నారు మగ శిష్యులు ఆధ్యాత్మిక జీవనంలో పాజిటివ్ ఎలక్ట్రికల్ రీతిని చూపించారు ఆడ శిష్యులు నెగిటివ్ రహస్యమైన ఆధ్యాత్మిక జలాశయంగా ఉన్నారు అంటే తీసుకునే చర్యలకు నిజమైన ఆధారంగా ఉన్నారు మానవ సమూహంలో ఒక సంపూర్ణమైన యూనిట్ని ఉత్పత్తి చేయటానికి ఖచ్చితమైన గ్రహాలు లేక రాశి చక్రాలు మాత్రమే కాదు పనిచేయటానికి కావలసిన పాజిటివ్ మరియు నెగిటివ్ అంటే మగ మరి ఆడ లక్షణాల మధ్యలో స్థిరత్వం ఉండాలి ఇవి భౌతిక రూపం వలననే రావు మరియు వ్యక్తి యొక్క సున్నితమైన భాగాల ద్వారా వారి యొక్క శక్తి కేంద్ర వారి యొక్క శక్తి కేంద్రీకరించబడుతుంది ఈ వాస్తవాలన్నీ భవిష్యత్తు శాస్త్రీయ విజ్ఞానం ద్వారా అంగీకరించబడ్డాయి మరి వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మానవ జాతికి ఊహించలేనంత శక్తిని మరి అనుభవాలను తీసుకువస్తాయి ప్రస్తుతం సమూహాలు తెలియకుండానే ఏర్పడుతున్నాయి ఈరోజు ప్రధానమంత్రి యుద్ధానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడానికి కేబినెట్ను సమావేశపరిచారు ఆయన అజ్ఞానంతో సంఖ్యలను బిగించుకుని గుడ్డుగా పనిచేస్తున్నారు ఎప్పుడైతే వారి అహంకారాలు అన్నీ కలిసి సహజ జ్ఞానంగా మారినప్పుడు కేబినెట్ ఒకనొక శక్తివంతమైన యూనిట్గా మారి బయటకు వస్తుంది అప్పుడు భవిష్యత్తులో సామర్థ్యంతో గ్రహాల పరంగా ఒక సంపూర్ణమైన సమూహంగా కేబినెట్ తయారవుతుంది కొత్త యుగానికి చెందిన సూర్యుడు ప్రస్తుత చరిత్రకు కనబడకుండా ఉండి నెమ్మదిగా తన అంచుతో తాకాలని చూస్తున్నాడు మన చుట్టూత కొత్త గ్రూపు స్పిరిట్కి సంబంధించిన విత్తనాలు మొలకెత్తడానికి చూస్తున్నాం ఈ శతాబ్దం మొదటి నుంచి అన్నీ కలిసి ఉండటం అన్నీ కలిసిపోతుండటం మూలంగా సమూహాలు చెప్పలేనంతగా పెరుగుతున్నాయి ఈ సమూహాలు అపరిమితిగా అపరిణితిగా యువదశలో లోపాలతో సరికానివిగా ఉన్నాయి కానీ కొత్త ప్రేరణ మానవ జాతిలోని వర్గాలపైన ఇంతకు ముందు నుంచే పనిచేస్తోంది చివరిగా మనమందరం కోరుకునే విషయం అన్ని గ్రూపులు కలవాలని అదే ప్రపంచ పరిపాలన రావాలి అని మొదటి ఇది మనకు కనిపించవ కనిపించినప్పుడు పసిపిల్లల దశలోనే ఉంటుంది ఇది ఎవరిన దశకు రావాలి అంటే చాలా తరాలు పడుతుంది ఎప్పుడైతే ఇది పెద్దవారి దశకు చేరుతుందో అప్పుడు రాబోయే ఆవిష్కరణ శాస్త్రీయమైన మానవ రాసవాదం ఆధారంగా నిర్మించబడుతుంది ఇది సృజనాత్మకమైన పన్నెండు ఆచార్యాధిపత్యాలను మరి రాశి చక్రాల గుర్తులను చిన్న చిత్రంలో లేక ప్రతిమలో చూపిస్తుంది మానవజాతి నెమ్మదిగా గ్రూపులో గ్రూపు నమూనాన్ని అదే పనిగా నిర్మిస్తుంది దీని ద్వారా చివరి ఫలితం ఏమిటంటే ఎన్నో యుగాలు తీసుకుని అభివృద్ధి చెందే లక్షణాలని తక్కువ సమయంలో అభివృద్ధి అయ్యేలా చేస్తుంది సహజంగా మన ఎక్కువ కాలం వేరుగా ఎంతో శక్తివంతమైన కోరికతో ఉండే అహంకారాన్ని చూడడం ఎందుకంటే కలిసిపోవటం మరి పంచుకోవటం అనేది మామూలు సూత్రం అయినప్పటికీ నిజమైన స్వతంత్రీకరణ అంటే ఎక్కువగా దృఢంగా చెప్పటం ఇది సరైన నిర్వహణను మరి ఇచ్చినటువంటి గ్రహాల బలాన్ని అర్థం చేసుకోవటాన్ని మరి తెలియచేయటాన్ని చూపిస్తుంది తమ గుర్తింపును కోల్పోతామనే భయంతో చాలామందిని బెదురు అనేది జీవితం యొక్క గొప్ప సిద్ధాంతాలను ఎదుర్కోనీయకుండా ఆపుతుంది నిజంగా సమూహంగా జీవించే విధానం ఉనికిలోకి వస్తే ఉత్సాహపూరితమైన ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు ఎంతో లోతుగా బాధపడుతున్న ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత ఒంటరితనం నుంచి దూరం అవ్వవచ్చు గ్రహాలకు అనుకూలంగా ఏర్పడిన గ్రూపు నమూనాలో జీవితంలో నిజమైన స్థానాన్ని దృఢంగా ఉండేటట్లు చూసుకోవటానికి ఎవరైతే దగ్గరకు వస్తారో వారికి బంధం ఏర్పడటం అనేది తప్పనిసరి ఈ బంధం ఉన్నత పరిధిలో ఉండే బంధం అందువలన ఇది కుటుంబంతో లేక సమాజంతో ఉన్న బంధం కన్నా ఎంతో ఎక్కువ సంతృప్తినిస్తుంది శక్తివంతమైన శిష్యులు ఉన్న సమూహాలలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన చాలామంది సభ్యులు ఉండవచ్చు కానీ ఇలాంటి రెండింతలైన ఆనందం అరుదుగా ఉంటుంది కానీ అది రావటానికి ఇంకా కొంతకాలం పడుతుంది సున్నితమైన మనస్తత్వం కలవారు ఎల్లప్పుడూ అంతర్చేతనంలో తమ సొంత గ్రూపుని పెట్టుకుంటారు కనిపెట్టడానికి చాలా కాలం నుండి ప్రయత్నిస్తుంటారు కానీ వీరు దేనికోసం ఆశపడుతున్నారో తెలియకుండానే అలా చేస్తుంటారు ఈ కోరికను తెలిసిన పదాలలోకి అనువదిస్తుంటారు మరి వారి సంబంధం రిలేషన్షిప్ కోసం వెతుకుతున్నామని ఊహించుకుంటారు కానీ ఏ ఒక్క మనిషి కూడా ఇంకొక మనిషి గురించి అన్ని ప్రాకల నుండి అభివృద్ధిని అర్థం చేసుకుని తృప్తి చెందటం అనేది ఉండదు వారి యొక్క ఆధ్యాత్మిక సమూహం మాత్రమే ఇది చేయగలదు విశ్వంలోని అన్ని రీతులకు చాలా చిన్నగా మానవునిలో ఛానల్స్ కల్పించబడుతున్నాయి ఖచ్చితంగా ఏ వ్యక్తి యొక్క నిజమైన సహచరుని లేదా సహచరుడిని ఆధ్యాత్మిక గ్రూపులోనే ఇచ్చిన గడుపులోనే కనుగొనటం వీలవుతుంది చాలామంది ఖచ్చితమైన మనుషులు తమ మనస్సును అంతటా ఆకర్షించిన లేదా తన మనస్సులోకి తీసుకున్న ఆత్మ త్యాగాన్ని భక్తితో పెళ్లితో తన భాగస్వామికి లేదా సన్నిహిత స్నేహితులకు లేదా వారి కుటుంబంలోని ఒక వ్యక్తికి ఇచ్చివేస్తారు వాస్తవంగా ఇది సరైనది కాదు మనిషి తనలో ఒక లక్షణమైన అనుకువను మరి విధేయతను సృష్టికర్తకు మరి అతని ప్రణాళికకు హక్కుగా మనిషి ఇవ్వటాన్ని భక్తితో ఆత్మత్యాగం చేయటం అంటారు ఇది ప్రతిఫలింపజేస్తూ తన గ్రూపులోని వారికి సేవ చేస్తారు ఎందుకంటే సృష్టిక సృష్టికర్తకు గుర్తుగా నాయకుడు లేక బోధకుడు ఉంటాడు రాబోయే ఆధ్యాత్మిక సమూహాలన్నీ క్రీస్తు మరి అతని శిష్యులకు అనుగుణంగానే ఉంటాయి అతను ఆజ్ఞాపించిన విధంగా సన్నిహితమైన మూర్తి భావించిన ప్రేమను మరి సోదర భావాన్ని తెలియజేస్తారు అందువలన గ్రూపుగా నివసించడం అనేది ఖచ్చితంగా వంటతనాన్ని పోగొడుతుంది జీవితంలో పూర్తిగా ప్రేమను మరి స్నేహాన్ని తీసుకువస్తుంది ఒక ఖచ్చితమైన శాశ్వతమైన లక్ష్యాన్ని నమ్మిన ఉత్సుకతతో కూడిన ఉపదేశాన్ని విద్య అనిశ్చిత మరి భ్రమ లేకపోవటాన్ని ఒకరి ఒకనొక మరి ఒకనొక గొప్ప గ్రూపు బలానికి సభ్యులందరూ ఆకర్షించబడటాన్ని జరిగేలా చేస్తుంది ఒక పూర్తి గ్రూపులో ఎల్లప్పుడూ విశ్వాసఘాతకుడు లేదా ద్రోహి తప్పకుండా ఉంటాడు ఎందుకంటే సాతున్యాన్ సాతాను ప్రభావం ఉండటం కూడా మొత్తంలో ఒక భాగమే పరిణతి చెందిన గ్రూపులలో ద్రోహి ధ్వంసం చేసిన తర్వాత అతన్ని బయటకు నెట్టవచ్చు కానీ ఆ గ్రూప్ అలా చేయలేదు చెడు వ్యక్తి తమలో ఉండి తమకు గొప్ప సేవను అందించాడని గుర్తిస్తారు అదే పరీక్ష మరి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేలా చేయటం ఈ రెండు లేకుండా ఎవరు అభివృద్ధిని సాధించలేరు వారు ఆ పరీక్షకు నిలబడతారు మరి ఆ సేవకు కృతజ్ఞత చూపిస్తారు గ్రూపులోని వ్యక్తులు వాటంతట వారంతట వారే గుర్తిస్తారు చెడు వ్యక్తితో ప్రేమతో ఉండటం మరి అన్నీ పంచుకోవటం వలన అతని నుంచి ఎంతో గ్రహించగలుగుతున్నాయన్న అతని నుంచి ఎంతో గ్రహించగలుగుతున్నాయని అన్నిటికీ కృతజ్ఞత చూపిస్తారు అతని నుంచి ఎంతో గ్రహించగలుగుతున్నామని అన్నిటికీ కృతజ్ఞత చూపిస్తారు అందువలన చెడు విభజింపబడుతుంది గుర్తించలేని విధంగా మారుతుంది తన గ్రూపుతో కలిసిపోవటం వలన విమోచనం గావి గావించబడతాడు ప్రేమ ద్వారా మంచి చెడు కలిసిపోయి ఒకదానికొకటి ఒకటి కోల్పోతాయి క్రీస్తు శిష్యులు జోడాస్తో నటించినట్లయితే అక్కడ విద్రోహం అనేది ఉండేది ఉండేది కాదు ఎందుకంటే రా రాశి చక్రపు గ్రూపుని అపార్థం చేసుకుంటూ జూడాన్ తన అనుమానాన్ని పంచుకోవటం ద్వారా ఆ గ్రూపు శుద్ధి చేయబడింది మరియు నిత్యపరచబడింది సాంఘిక జీవనంలో మిశ్రమంగా కలిసిపోయి దైవత్వపు సమూహాన్ని స్థాపించడం అనేది ఒకనొక గొప్ప గుర్తుంచుకోదగిన భాగస్వామ్యం ఆలోచన చేయగలిగిన వారందరూ గొప్ప గ్రూపు నమూనాలు అనే కోణంలో జీవితాన్ని గురించి ఆలోచన చేయాలని ఇస్తారు గ్రూపు ఏకీకరణలో మూడు దశలలో విద్యార్థి తన లక్ష్యాన్ని చూస్తాడు మొదటి దశలో తన మీద తనకే ఆధిపత్యం లభించాలి అంతేగాక తన జీవిలో ఉన్న గ్రూపుకు కూడా ఆధిపత్యం లభించాలి సూర్యుడు మరి గ్రహాల యొక్క విశ్వ నమూనా తన శరీరంలోనే సుడులు తిరుగుతున్న బలం కేంద్రాల రూపంలో తనలోనే ఉంది ఆ బలమే గుండెను మరి గ్రంథులను ఉత్పత్తి చేస్తోంది మనిషి యొక్క సూర్య వ్యవస్థ పనిచేసే విధానంలోనూ మరి నాణ్యతలోనూ గొప్పదైన సూర్య వ్యవస్థలో చేర్చబడి చేర్చు చేర్చు నే బడింది తనలోనే ఉన్న గ్రూప్ సహాయంతో పరిపాలిస్తూ తన వ్యక్తిగతమైన ఆధిపత్యాన్ని పొందినప్పుడు తన సొంత గ్రూపు యొక్క సోదర భావాన్ని మరి గురువు బోధనలను సంతోషంతో పొందగలుగుతాడు అందువలన మనిషి తన సొంత శరీరాన్ని అదుపులో ఉంచుకోగలిగి ఉంచుకోగలిగిన తరువాత తనకు తానే భక్తుడవుతాడు మనిషి తనంతట తాను బోధకుని లక్షణాన్ని సాధించినప్పుడు మూడవ దశకు చేరుకుంటాడు అప్పుడు తానే గ్రూపుకు నాయకుడిగా ఉంటాడు అప్పుడు అతని యొక్క ఇంతకుముందు ఉన్న స్నేహాలు మరి సంబంధాలకు సాక్ష్యంగా నెమ్మదిగా అతనికి తన స్వంత గ్రూప్ తయారవుతుంది ఎంతో వ్యతిరేకత వస్తుంది మరికొందరు శత్రుత్వంతో ఈ అభివృద్ధిని ఆపటానికి ప్రయత్నిస్తారు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ అతని గ్రూపు ఆగకుండా ఎదుగుతూనే ఉంటుంది తన గురువు క్రింద తాను కూడా తన స్వంత గ్రూపుతో తన స్వంత గ్రూపులో ఒక సభ్యుడిగానే ఉంటాడు ఇతను తన గురువు ద్వారా ఉన్నత గురువులకు అనుసంధానించబడతారు అలాగే ఆ గురువు ఇంకొక గురువు ద్వారా ఇంకా ఉన్నతమైన గురువులతో సంబంధాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా నమూనా నిర్మించబడుతుంది ప్రతి వ్యక్తికి ప్రతి గ్రేడును పొందే అవకాశం ఉంటుంది ఇంతకు ముందే అక్కడ డిజైన్ ఉంటుంది అక్కడ మనుషులు ఉన్నారు అయితే అక్కడ ఉన్న ప్రజలకి ఈ మార్గంలో ప్రవేశించి పనిచేయటానికి సరిపడా ఆధ్యాత్మికత లేదు అయినప్పటికీ చాలామంది అంతర చైతన్యం ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటారు వీరి ఈ సమయంలో దైవత్వంతో కలిసి పనిచేస్తున్నారు అందువలన భవిష్యత్తు మనిషి యొక్క ఇష్టం జీవితంలో ఎన్నో దశలలో మార్పును తీసుకువస్తుంది అతను తన శరీరాన్ని గురించి మరి మారుతున్న తన స్థానాన్ని గురించి మరి ఆతృతతో క్రమశిక్షణగా ఉండాలని ప్రత్యేకమైన బాధ్యతతో ఉంటాడు అతనికి మరి ఇతరులకు ఉండే సంబంధంలో తన మటుకు తాను స్వచ్ఛంగా ఉండాలని భావిస్తాడు తన మాట్లాడే మాటలను పనులను జాగ్రత్త వహిస్తాడు తను మాట్లాడే మాటలకు పనులకు జాగ్రత్త వహిస్తాడు అతని కోరిక శక్తివంతంగా ఉంటుంది అతని యొక్క సేవకు మరి నమ్రతకు ఒక రూపం వస్తుంది ముందు ముందు చేరుకోబోయే ఘనమైన విజయాలను తిలకిస్తాడు మనుషులకు ఆధిపత్యం వహించటమే కాదు గ్రహానికి సూర్య వ్యవస్థకు నక్షత్ర సముదాయానికి ఆధిపత్యం వహించటం చివరికి అతని యొక్క ఆధ్యాత్మిక గ్రూపు దేవతల దేవతలలో సభ్యులయ్యే వరకు అన్నింటినీ చూడగలుగుతాడు అందువలన మనం భవిష్యత్తులోని మనుషుల మైండ్ మరి ఆలోచనలలోకి చూడాలి వారు సత్యానికి ఎంత దగ్గరగా ఉన్నారో అనేది మనం నిర్ణయించే స్థితిలో లేము అందుకని విశ్లేషించడం అనేది వృధా శక్తివంతమైనది గ్రూపు అనే సిద్ధాంతం దేశాలకు కూడా వర్తిస్తుంది ఇవి కూడా వ్యక్తులుగానే గ్రహాలు గుంపుతోనే ఉన్నాయి ఇవన్నీ నెమ్మదిగా గ్రూపుగా మారుతాయి చివరిగా దేశభక్తులు గొప్ప ప్రపంచ భక్తులుగా మారుతారు ఇరవై ఒకటి పెళ్లి మరి సహజీవనం ఈరోజు మానవులు దారుణంగా రకరకాల నీతివంతమైన మానసికమైన మరి భౌతిక లోపాల వలన బాధపడుతున్నారు లోపాలు కోరికలను కలుగు చేస్తాయి ఒకనొక కోరిక ఇంకొక కోరికను సృష్టిస్తుంది ఈ కోరికలను సంతృప్తిపరచడానికి నిరాశతో చేసే ప్రయత్నంలో ఒకదానికన్నా ఒకటి ముందుంటుంది మరి శాంతి ఎప్పటికీ లభించదు మనకు కనిపిస్తున్న ఆరోగ్యవంతమైన జీవితం కోసం జరిగే మార్పులు చాలా లోపాలను తుడిచిపెట్టేస్తాయి సహజంగానే సంతృప్తి చెందిన మనిషి తన భౌతిక జీవితంలో ఆరోగ్యవంతమైన జంతువులాగా సహజంగా మరి ఆరోగ్యంగా ఉంటాడు అతను సహజ జ్ఞానాన్ని కలిగి ఉండి అతి తిండి కానీ లేదా అతి నిద్ర కానీ లేదా అతి చనువివ్వటం కానీ ఉండదు ఇప్పుడు మనకు తెలివి తెలిసిన విధంగా భౌతిక జీవితంలో సహజీవనానికి సంబంధించి కష్టాలు ఉండవు సత్యవంతమైన గ్రూపు జీవితాన్ని జీవించాలనుకోవటం గొప్పగా ప్రభావాన్ని చూపించే విషయం ఎప్పుడైతే ప్రజలు జీవితంలో సఫలత పొందాలని అనుకుంటారో లేదా తమ స్వంత గ్రహాలకు సంబంధించిన గ్రూపుకు సంబంధించిన వారితో సఫలత పొందాలని అనుకుంటారు వారు స్నేహం అనే సంపదను సోదర భావాన్ని మరియు సన్నిహితమైన ఆత్మ సహసరత్వాన్ని మరి ఐక్యతను పొందుతారు ఇప్పుడున్న విధంగా పెళ్ళి మరి కుటుంబం జీవితం ఇటు అటువంటి విషయాన్ని సఫలం కానీయకుండా ఆపేసింది ప్రస్తుతం పెళ్ళిళ్ళు సఫలం కాకుండా పగిలిన వాడలు అవుతున్నాయి ఎందుకంటే మనుషులు తమ ఆశలకు ఒకనొక బలమైన కంచెను వేస్తున్నారు తాము పరావర్తించే తీరు మరి సఫలత అంతా తమ యొక్క పన్నెండు వేరు వేరు రకాలకు చెందిన గ్రూపుతో మరి తమ బోధకుడితో కలిసి ఉంటుంది మరి తమకు తెలియకుండానే అజ్ఞానంతో ఆ సఫలతను ఒకరితో సాధించాలనుకుని అధికారంతో అడగటం సరైనది కాదు తరచుగా పెళ్ళిళ్ళు సరిగా నిలవటం లేదు ఎందుకంటే భాగస్వామి యొక్క అంతర్గత కోరికలు తప్పుగా అర్థం చేసుకోబడుతున్నాయి నిరాశ కలుగుతుంది మరి ద్రో ద్రోహికి ప్రవేశం లభిస్తుంది మరి దీనిని గొప్ప ఆపద అనుసరిస్తుంది కానీ కొందరు అదృష్టవంతుల విషయంలో తమ సత్యవంతమైన గ్రూపులో ఉన్న సభ్యునితోనే పెళ్లి జరుగుతుంది అప్పుడు ఆ పెళ్లి ఆ పెళ్ళి సురక్షితమైనదిగా మరి కళ్ళగా ఉంటుంది ఇప్పుడు మనకు సాధ్యం కాని జీవితపు ఆనందాన్ని వారిలో తీసుకువస్తుంది ఆ రోజు అటువంటి పెళ్ళిళ్ళు సఫలమవుతున్నాయి ఎందుకంటే ఇద్దరికి సంబంధించిన మానసిక అవసరాలు తగ్గుతాయి మరి క్షీణించిపోతాయి లేదంటే ఒక పెండమ్మ యొక్క గ్రూపుకు చెందిన సభ్యులు ఒక కుటుంబంలాగా ఒక చోటుకి చేరుతారు ఆ విషయంలో గ్రహ సంబంధమైన ఇక్కడ గ్రహ సంబంధమైన గ్రూపు అంటే వారి ప్రకంపన ఒకేలే ఉంటుంది ఒకేలా ఉంటుంది అందువలన ఒకరికొకరు చాలా లోతుగా అర్థం చేసుకోవటం జరుగుతుంది అందువలన ఒకరినొకరు చాలా లోతుగా అర్థం చేసుకో చేసుకోవటం చాలా వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కలుస్తుంది అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అన్ని రకాల వారు ఉంటారు కనుక ప్రశంసపూర్వకమైన జీవితాన్ని పొందుతారు జీవితం గురించి ఈరోజు నిగూఢమైన అనే ఒక పేరును ఇస్తున్న ఉద్దేశాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి ఆలోచన విధానంలో మరియు ఎదుగుదలలో స్వచ్ఛత రావటం ద్వారా అంతర్ పరిధిలో నుండి చాలా తెలియజేయబడుతుంది పునర్జన్మలో ఉన్న నమ్మకం వలన లేక ఒకదాని తర్వాత ఒకటి అహంకారం ద్వారా జన్మ తీసుకోవటం అనేది విస్తృతంగా ఆగిపోతుంది ఏ విషయంలోనైనా అహంకారమే మనిషిని ఎదగనీయకుండా చేస్తుంది అందువలన అహంకారం ద్వారా జన్మలు అన్నారు అంటే నిరహంకారికి జన్మ ఉండదు కానీ ఇవాళ పొందుతున్న దానికన్నా పసిపిల్లల పద్ధతిలో తక్కువగా జరుగుతుంది పూర్తిగా మానవ అనుభవ సరళిలో ప్రతి లక్షణానికి సంబంధించిన అహంకారం సొంతం పరీక్ష చేయబడుతుంది ప్రతి ఒక్కరూ తల్లితత్వాన్ని మరియు తండ్రి తత్వాన్ని అపజయాలను మరియు జయాలను ప్రసిద్ధ మరియు అప్రసిద్ధతను బాధ మరియు సంతోషమును చెడ్డతనము మరియు మంచితనము ఆత్మపరంగా చనివివ్వటం మరియు ఆత్మపరంగా క్రమశిక్షణతో ఉండటం అనేవి గ్రూపుల మధ్యలో స్థిరంగా మారుతున్న సంబంధాలు గమ్యానికి కలిసికట్టుగా చేరుకోవటానికే మరి స్త్రీ పురుషుల సహజీవన పరంగా మారటం కూడా ఈ గమ్యం కోసమే కొన్నిసార్లు ఈ రకానికి చెందిన సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ఎందుకంటే గ్రహాల గ్రూపులో గ్రూపుగా ఉన్న పన్నెండు ఎల్లప్పుడూ పెద్ద గ్రూపులోనే మధ్యకు ఆకర్షిస్తుంది ఈ పరిస్థితుల్లో ఉన్న మనిషి తన భార్యను ఒక సోదరులాగా తండ్రిలాగా గురువులాగా లేదా శత్రువులాగా చూస్తాడు ఈ పరిస్థితి ఇంతకు ముందు యుగంలో అతను ఇంకా దుర్బలమైన లేదా అస్థిరమైన ఆడ లక్షణాల నుంచి స్వేచ్ఛను పొందలేదు ఈ మంచితనం వలన జాలితో స్త్రీ పురుషులు ఒకరినొకరు సన్నిహితంగా ఆకర్షింపబడతారు లైంగిక వ్యతిరేకత అనేది ఎక్కువ కాలం నిలవకపోయింది ఇప్పుడు ఉన్నట్లుగా కాకుండా పిల్లలకు మరి తల్లిదండ్రులకు మధ్యలో ఉన్న అడ్డంకులు ధ్వంసమైపోతాయి పెళ్లికి సంబంధించి ఎన్నో చెప్పుకోదగినవి మార్పులు వస్తాయి ఇంకా ఎక్కువ కాలం చచ్చ నీడలో చర్చి నీడలో నిర్ణయాలు తీసుకుని పెళ్లిళ్ళు చేసుకోవటం జరగదు అలా చేసుకుంటేనే దైవం కరుణిస్తుందనే తప్పుడు ప్రేరణలు దైవ ప్రణాళికను ఏమీ చేయలేవు మరికొంత పరిపూర్ణతకు మనుషులు వచ్చిన తర్వాత అంతర్గత దైవ నిర్మాణానికి సున్నితంగా మారి ఎరుకుతూ ఉంటారు మరి గ్రహపరమైన సామర్థ్యం కలిగిన సూత్రాలు వీరి గమ్యాన్ని నియంత్రిస్తాయి కలుసుకోవటం మీటింగ్ అనేది అంతరాన్ని స్పృశించేది దీనిని అభివృద్ధి పరుచుకోవాలి నిజమైన సహచరులతో వివాహం అనేది విలాసవంతమైన అపురూపమైన విషయం ఇది శక్తివంతమైన భక్తుడికి కఠినమైన మార్గానికి ప్రవేశాన్నిస్తుంది భ్రమలు లేకుండా వివాహాన్ని రెండవ మంచిని కలు కలుగజేసే విషయంగా తీసుకుంటారు జ్ఞానంతో ఎందుకు మరి ఇలా ఇది మంచిని చేస్తుందో తెలుసుకుంటారు ఇంకో రకంగా చెప్పాలంటే వివాహానికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది చాలా మటుకు వివాహ సూత్రాలన్నీ అదృశ్యమైపోతాయి సత్యవంతంగా కలుసుకోవటమే దూరపు భవిష్యత్తులో బహుమతిగా ఉంటుంది విద్యలోనూ తరువాత తరం పిల్లల్ని పెంచడంలోనూ ప్రజలు మానసికంగా వేరువేరు ధృవాలను కలిగి ఉంటారు మారుతున్న పరిస్థితులకు పిల్లలు ఏమీ బాధపడరు వారు గొప్ప పని కోసం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు తల్లిదండ్రుల వ్యక్తిగతమైన స్వార్థపూరితమైన అభిప్రాయాలు మాయమవుతాయి అర్థం చేసుకోకపోవటం అనేది ఉండదు వీటికి బదులుగా సోదరభావం మరి తీవ్రమైన ఉత్సుకత మనకు తెలియని ఒక రకమైన ప్రేమ వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయి పూర్వం పూర్వకాలం నుంచి అహంకారాన్ని గాయపరుస్తూ ఆపటం వలన ఈరోజు మనం చూస్తున్న లైంగికమైన నీతి పట్టులేనిదిగా మరి నిర్లక్ష్యంగా మారింది అది అంతరం నుంచి ప్రారంభమైన తిరుగుబాటు ఇవి గుడ్డిగానైనా రాబోయే మార్పులకు ప్రథమ కథలెకులు అవుతాయి టెలీపతి మరి థాట్ రీడింగ్ ఎదుటివారి ఆలోచనలు చదవగలగటం మొదలైన శక్తులు పెరుగుతున్నందున పె పెరుగుతున్నందువల్ల ప్రజల మధ్యలో ఉండే సంబంధాలను చెప్పుకోదగినంతగా మారుస్తున్నాయి వ్యక్తిత్వ పరంగా చూస్తే చాలామందిలో అలవాటు ప్రకారం వేసుకున్న ముసుగులు తొలగించి తమను తాము చూసుకోవాలని మరి బయట ప్రపంచానికి చూపించాలనే కోరిక ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది వ్యక్తిత్వం ఇందులో ఉన్న పెర్సోనా అంటే మాస్క్ ముసుగు అనే అర్థం ఇంకా ఈ ముసుగు పనికిరాదు ఎందుకంటే ప్రజలకు తెలియపతి తెలుస్తున్నది కొంతమందిలో ఈ వ్యక్తిత్వం అనేది చెప్పలేనంత దృఢంగా బయట కవచంతో కప్పబడి ఉంది అవి పద్ధతులు అడ్డంకులు లేదా నిరోధాలు సిగ్గుపడటం దృఢమైన శక్తి లేని ఉద్దేశ్యాలు మరి కపటాలతో వ్యక్తిత్వం దృఢంగా తయారైంది ఇటువంటి కాంక్రీట్ వ్యక్తిత్వం ఉన్నవారికి తమ చుట్టూ ఉన్న ఏథర్లో ముద్రలు పడవు ఎందుకంటే ఈ ధరలో ముద్రలు పడాలి అంటే రేడియేషన్ శరీరం నుంచి బయటికి మరి బయట నుండి లోపలికి ప్రవేశించాలి ఇక్కడ వ్యక్తిత్వం దృఢంగా ఉండటం వలన రెండూ జరగవు అటువంటి వ్యక్తిత్వం ఆత్మకు ఉప ఉపయోగం లేని సాధనంగా మారుతుంది ఇది ఎదుగుదలకు మరి అభివృద్ధికి దూరంగా ఉంటుంది తన సహచరులతో తెలివైన సంబంధాలు నెలకొల్పలేదు అటువంటి పరిస్థితులలో ఉన్న ఆత్మ సరైన జీవిత భాగస్వామిని ఆకర్షించలేదు అంతేకాకుండా గాఢమైన తప్పులకు అవకాశాన్ని కల్పిస్తుంది ఎందుకంటే రేడియేషన్స్ని ముందుకు వెనక్కి ప్రవహించనీయకుండా పూర్తిగా ఆపివేయటం వలన ఈ రేడియేషన్స్ ద్వారా వచ్చే శక్తి ఆపివేయగలదు ఆపివేయబడుతుంది సహజంగా ఒక జీవి ఇంకొక జీవిని గుర్తిస్తూ అర్థం చేసుకుంటూ సానుభూతితో ఉండాలంటే ఈ శక్తి కావాలి ఈ రేడియేషన్ మరి గుర్తింపు వలన ప్రపంచంలోనికి కొత్తగా ప్రవేశిస్తున్న ప్రేమను అందుకోగలుగుతారు మనం ఈ విధమైన ప్రేమను అర్థం చేసుకోవటం వలన చేసుకోవడం కష్టం ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన ప్రేమ కాదు ఈ ప్రేమ ఒక మనిషిని అతని యొక్క వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టి అందరితో కలిసి ఇతరుల అడ్డుగోడలను లక్షణాలను మరియు వారి బయటి ప్రపంచపు పోకడలను పంచుకునేలా ప్రేరేపిస్తుంది వ్యక్తిత్వం కనుమరుగవటంలో రొమాన్స్ మరియు రహస్యం అనేది జీవితం నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ రహస్యం అనేది ఇతిరికు ముసుగుతో అడ్డంగా ఉన్న చిన్న ఆధ్యాత్మిక జీవులైన మనుషులకు సంబంధించినది నిజమైన రహస్యం వ్యక్తిత్వానికి కలపబడి ఉంటుంది ఇది వ్యక్తిత్వానికి వెనకాల ఉంటుంది మరి ఇతర మార్పులు జరుగుతున్నప్పుడు కూడా ఒదిగి అలానే ఉంటుంది సృష్టి ప్రణాళికలు ప్రతి విషయంలో కూడా నిజమైన రొమాన్స్ ముసుగు తొలగించి మన ముందుకు వస్తూనే ఉంటుంది మనకు సంబంధించి మరి విశ్వ విశ్వానికి సంబంధించి కూడా ఇది జరుగుతుంది ఇది ఒకనొక వ్యక్తికి లేదా స్థలానికి సంబంధించింది కాదు ఇది ఎ ఎల్లప్పుడూ ఉంటుంది మన క్రింది స్థాయి వ్యక్తిత్వాలతో ఉన్న దృష్టిని ఆపేస్తే రొమాన్సు మరి మిస్టరీ విశ్వమంతా వ్యాపించి ఉందని తెలుస్తుంది ఒక బాధను పంచుకుంటే అది సగం సగ సంగమం అవుతుంది ఒక బాధను పంచుకుంటే అది సగ సగమం అవుతుంది మరి సంతోషాన్ని పంచుకుంటే అది రెండెంతలు అవుతుంది ఒక బాధను పంచుకుంటే అది సుగమం అవుతుంది మరి సంతోషాన్ని పంచుకుంటే అది రెండెంతలు అవుతుంది ఇది మన అందరికీ తెలుసు కానీ మనకు అర్థం అవుతున్న ఆధ్యాత్మికతను పంచుకుంటే అది ఆశీర్వాదాన్ని బ్లిస్ తీసుకువస్తుంది ఇది మనలోని కొన్ని లక్షణాలను ఇంకా మంచిగా మార్చివేస్తుంది ఈ ఆశీర్వాదం అనేది భవిష్యత్తు సగటు పెళ్లిలోకి ప్రవేశిస్తున్న ఒక కొత్త లక్షణం చాలా పరిస్థితులకు పూర్వ మనుషులు విశ్లేషణలను ఇచ్చేవారు కానీ ఈరోజు మనిషి అవే పరిస్థితుల గురించి ఏమాత్రం చెప్పలేదు అతను తన అభిప్రాయాల గురించి తీవ్రంగా లేక పిడివాదం చేస్తూ ఉండడు మరి వ్యక్తిగతమైన విషయాలలో కూడా అదే రకంగా ఉత్సుకత ఉంటుంది ఇప్పుడు మతపరమైన అభిప్రాయాలతో ఒక మనిషి తన జీవితంలోని కొన్ని చుట్టూ ఉన్న పరిస్థితులను ఊర్చుకునేటట్లు చేయటం కష్టం ఉదాహరణకు ఒక అతనికి చాలామంది భార్యలు ఉన్నారు మరి వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు ప్రతి ఒక్కరిలో రెండు ముఖాలు ఉన్నాయి ఉంటాయి వారందరినీ రెండో రెండో వైపు నుంచి చూసినప్పుడు ఈ పరిస్థితి ఏమిటి ఇది ఎలా సాధ్యమవుతుంది అని తికమకపడతాడు అందులో ఎవరు తన నిజమైన భాగస్వామి అనేది చెప్పలేడు అతను కోల్పోయిన స్థితిలో ఉంటాడు ఇదే పరిస్థితి భవిష్యత్తు మనిషికి ఉంటుంది తన గ్రూపులో ఉన్న చాలామందికి భర్తగా సంబంధాన్ని కలుపుకుంటాడు అందులో ఏ ఒక్కరు కూడా తన ఆత్మ బంధువుగా ఉండరు కానీ అందరూ ప్రియమైనవారుగా మరి స్నేహి ఎప్పటికీ స్నేహితులుగా ఉంటారు ఈ బంధంలో ఒక తాత్కాలికమైన బంధుత్వం ఉంటుంది ఇది స్వచ్ఛంగా సంభవించేది అయినప్పటికీ దాని ఉద్దేశం దానికుంటుంది ఇంకా వేరే రకానికి చెందిన తీవ్రమైన బంధుత్వాలు కూడా ఇలాగే ఉంటాయి మానవులు అంతస్తులు మారుతుండగటం వలన వచ్చే విభజన యొక్క సమస్యల వలన భవిష్యత్ మానసిక శాస్త్రవేత్తలకు వాటికి సంబంధించిన కొన్ని అందమైన స్వచ్ఛమైన ఉద్దేశాలను సంపాదించారు ప్రతి పరిధిలో గ్రహించటానికి మరియు పనులకు ఉపయోగించటానికి మనిషికి ఒక సమన్వయ శరీరం వాహనం లేక సాధనం ఉంటుందని శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు మొదటి మూడో పరిధి భౌతిక శరీరం గురించి మనకు తెలుసు మనకు కనబడని తెలియని ఇంకొక శరీరం ఉంది అది ఎతిరిక్ శరీరం దీనిని రహస్యాన్ని విశదీకరించే వారు మాత్రమే చూడగలరు ఈ శరీరం ద్వారా ఎన్నో రకాలైన విద్యుత్ సమాచారాలు మరియు గుర్తులు అంటే బాధ సంతోషం మరి ఇతర భౌతికమైన విషయాలు ఇతరులోకి పంపించబడుతున్నాయి మన శరీరం భౌతికంగానే పనికి వస్తుందని అనుకుంటాం ఇతను నాలుగో పరిధి యొక్క రేడియేషన్లో కూడా తనను తెలియజేస్తున్నాడు సూక్ష్మ శరీరం ముందుకు వెళ్ళని వ్యక్తులు ఎమోషన్స్ రూపంలో ఉంటుంది మరి ముందుకు వెళ్ళిన వ్యక్తులు అది మేల్కొల్పబడిన హృదయం యొక్క రేడియేషన్స్ని మరి చర్యల రూపంలో ఉంటుంది రేడియేషన్స్ మరి చర్యల రూపంలో ఉంటుంది సిద్ధ మండలంలో కాలు పెట్టడానికి మనిషికి ఉన్న సాధనం మైండ్ ఇది రెండుగా విభజింపబడింది తక్కువగా ఉండే కాంక్రీట్ మైండ్ మరి ఉన్నతమైన ప్రత్యేకంగా ఉన్న అద్భుతమైన మైండ్ ఈ రెండు విభజనలు పిట్యూటరీ గ్రంథి యొక్క ముందు వెనుకాల భాగాలలో ఉంటాయి ముందు వెనుక భాగాలలో ఉంటాయి ఈ గ్రంథి ముక్కు మూలానికి కలుపుబడి ఉంటుంది ఈ రెండు దశలకు సంబంధించిన మైండ్ భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన ఛానెల్తో కలుపుబడుతూ ఉంటుంది ఇదే జంతు మానవ మరియు దైవ మనిషి కలుసుకునే స్థలం భవిష్యత్ సైకాలజిస్టులు నేర్చుకున్నది ఏమిటంటే మనిషి యొక్క ఈ నాలుగవ పరిధి విభజనలు ఒకదానికొకటి కలిసి ఐక్యతగా ధ్రువ మార్పిడి జరుగుతుంది అవే పాజిటివ్ మరి నెగిటివ్ అందువలన ఒక వ్యక్తికి స్త్రీ శరీరం నెగిటివ్ ఆస్ట్రల్ వాహనం మరి పురుష బుద్ధి ఉంటుంది ఇంకో రకంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తికి పురుష శరీరం పాజిటివ్ ఉంటే స్త్రీ లక్షణంతో ఉన్న ఇతిరిక్ శరీరం పాజిటివ్ సూక్ష్మ శరీర మరియు స్త్రీ బుద్ధి ఉంటుంది కొంచెం ఆలోచించి చూస్తే ఇది సంబంధించే అవకాశం ఉందని మనకు ఇప్పుడు కూడా తెలుస్తుంది ఉదాహరణకు ఒక పరిణితి చెందిన బుద్ధిగల మనిషి ఆడ లక్షణాలైన కవిత్వం రొమాన్సు మరి అందాన్ని ప్రేమించడం వేదాంతం మరి సృజనాత్మక కళలను చూపిస్తాడు ఎంతో అభివృద్ధి చెందిన బుద్ధిగల స్త్రీలు చాలా శక్తివంతమైన మగ లక్షణాలను చూపిస్తారు ఉదాహరణకు ధైర్యం మరి పరిపాలించే శక్తి చరిత్రలోని గొప్ప స్త్రీలంతా ఈ లక్షణాల వలననే నిలబడగలిగారు ఉదాహరణకి రాణి ఒక విక్టోరియా క్యాథరైన్ ది గ్రేట్ జియానేడి ఆర్క్ మరి ఫ్లోరెన్స్ ఒకవేళ ఈ వాదన తప్పు అని అనిపిస్తే అప్పుడు మనం ఒకటి ఆలోచించాలి చెప్పలేనంతమంది కీర్తికెక్కిన ఆలోచన పరులు మరి కళాకారులు ఆడవారే చరిత్రలో కవిత్వంలోనూ మరి కళల్లోనూ పురుషులు ఆడవారి కన్నా ముందున్నారు మైండ్కు సంబంధించి పాజిటివ్ మరి నెగిటివ్ గురించి ఎక్కువ ఆలోచించి ఈ వాదాలను అనుసరించడం కష్టం పాజిటివ్ మరి నెగిటివ్ అంటే నిజమైన అర్థం చురుకైన మరిని గ్రహించగలిగిన ఇంకా చెప్పాలంటే ప్రవాహం మరి జలాశయం నెగిటివ్ అనే పదం తప్పుగా ఇవ్వబడింది ఈ విషయాలలో దీన్ని ఉపయోగించకూడదు స్త్రీలకు శక్తివంతమైన పురుష బుద్ధి ఉందని ప్రస్తుతపు పురుషులు అర్థం చేసుకోలేరు ఇటువంటి శక్తులలో ఒకటి వ్యభిచారం దీనిని స్త్రీలే వ్యతిరేకరిస్తారు ఇలాంటి వ్యక్తుల వలన ఇలాంటి శక్తి వలన ఎన్నో మానవ అవ అవకాశాలను ప్రత్యేకంగా వివాహం అనే దానికి నిష్ఫలమైన వారుగా నిర్ణయించబడతారు ఆడ మగ మధ్యలో జరిగే ఖచ్చితమైన గ్రూపు పని గ్రూపు పనిని ఆపేస్తున్నారు ఆడవారిలో సహజ జ్ఞానంగా ఉన్న పురుష లక్షణాల వలన బాధపడుతుంటారు తెకమక కన్ఫ్యూజ్ పెట్టే పెట్టేస్తారు మరి కానీ భవిష్యత్తు జ్ఞానంగా ఉన్న పురుష లక్షణాల వలన బాధపడుతుంటారు ఆడవారు ఆడవారిలో సహజ జ్ఞానంగా ఉన్న పురుష లక్షణాల వలన బాధపడుతుంటారు కానీ భవిష్యత్తు మానసి మానసికమైన జ్ఞానం లేకుండా భవిష్యత్తు మానసికమైన జ్ఞానం లేకుండా విషయాల గురించి తికమక పెట్టేస్తారు మరి స్త్రీ లక్షణాలు బలమైనవిగా ఉన్న విషయాలలో పురుష లక్షణాలు చూపించాలని కోరుకుంటారు ఈ పదార్థ పరిమితికి సంబంధించి ప్రతి విషయంలోనూ స్త్రీలు అంటే పాజిటివ్ లక్షణాలు ఉంటాయి మరి వారికి రక్షణ కావాలి కానీ ఆమె ఇతరిక వాహనం చాలా పాజిటివ్ మరి బలమైనది అందువలన పురుషుల కన్నా స్త్రీలు బాగా బాధను భరించగలుగుతారు వీరికున్న ఇంకొక గొప్ప లక్షణం పిల్లలు కలగటానికి అవసరమైన విద్యుత్ పదార్థాలను మరి బలాలను బలంగా ఆకర్షిస్తారు అంతేకాక ఈతర్లో ఉన్న ముద్రలను లేక గుర్తులను విజయవంతంగా చూడగలుగుతారు మరి స్పర్శించగలుగుతారు సైకోమెట్రీ మరి క్లయర్ ఓయిన్స్కు సంబంధించిన మాధ్యమంగా ఉంటారు ఇంకో రకంగా ఒక పురుషుడు అతని ఎమోషన్స్ హృదయం మరియు సూక్ష్మ లోకాలకు సంబంధించిన జీవితం పాజిటివ్గా ధ్రువత్వాన్ని కలిగి ఉంటుంది మరి స్త్రీకి వీటికి నెగిటివ్గా ఉంటుంది స్త్రీల ఎమోషన్స్ ఎమోషన్లు నెగిటివ్గా గ్రహించేవిగా ఎక్కువ కాలం పట్టుకునేవిగా మరి నియంత్రించలేనంత చెడ్డగా ఉంటాయి ఇవే ఆమెను తరచుగా క్రిందికి తోసేస్తూ ఉంటాయి పురుషుల ఎమోషన్స్ చర్యను ముందుకు తీసుకువెళ్ళేలా పాజిటివ్గా మరి వచ్చి కొంత సమయం ఇచ్చి మళ్ళీ వచ్చేవిగా ఉంటాయి పాజిటివ్ చర్య అంటేనే ఎమోషన్స్ పురుషుడిని నియంత్రించట ఈ ఎమోషన్స్ పురుషుడిని నియంత్రించడానికి బదులుగా అతనికి సలహాగా మరి ముందుకు నడిపించేదిగా ఉంటుంది ఏ పరిధిలో ఏ తరకు సున్నితంగా ఉండేవి పని పనిచేస్తుంటాయి మరి ఏ డైమెన్షన్లో ఎమోషన్స్ మరి మాండు పనిచేస్తున్నాయి అనేది జాగ్రత్తగా చేసి భవిష్యత్ విశ్లేషకులు చెప్పవలసి ఉంది దీనికి చాలా తతంగం అవసరం అవుతుంది కానీ ఈరోజు మానసిక విశ్లేషకులు దీని గురించి వివరించడానికి భ్రమలో పడుతున్నారు దీనికన్నా కష్టమైన దానిని పూర్తిగా తెలుసుకోవటమే మంచిది ప్రతి పరిధిలో అనుసంధానించగల సాధనాలు లేక ఛానల్స్ మనకున్నాయి మన చుట్టూతా ఉన్న ప్రపంచానికి మనలో మనం మరి మనం ఎన్నుకున్న భాగస్వామితో ఏదో ఒకరోజు ఐక్యతగా ఉంటామని చూపిస్తున్నాయి ఈ విషయాల గురించి పురుషులు మరి స్త్రీలు తెలుసుకుంటే అందమైన ప్రశంసాపూర్వకమైన మార్గంలో జీవించవచ్చు ఒకనొక పురుషుడు ఒక స్త్రీ యొక్క హా హానితో కూడుకున్న ఎమోషన్స్ని తన బలమైన ఎమోషన్స్తో రక్షణ కల్పించవచ్చు ప్రస్తుత పరిస్థితులాగా విధంగా చేయకుండా ఉంటే ఆమె క్రింది స్థితిలోనే ఉంటుంది కొన్నిసార్లు స్త్రీ తన పురుష బుద్ధిని తనకు సహాయంగా తీసుకుంటుంది అప్పుడు ఆమె బుద్ధి బంగారాన్ని తవ్వేవాడుగా దృఢంగా తయారవుతుంది అదే విధంగా స్త్రీలు తమ స్వంత ఖచ్చితమైన బలంతో పురుషుడి యొక్క బుద్ధిని గ్రహించి అతనికి రక్షణిస్తూ ఉండాలి ఎందుకంటే స్త్రీలు కూడా ఇప్పటి వరకు అలా చేయటం లేదు పురుషులు కొన్ని ప్రభావాలకు వారు వారిని వారు రక్షించుకోలేరు ఉదాహరణకు హిట్లర్ లాగా తయారవుతారు దీన్ని అనుసరిస్తూ ప్రపంచ నాశనం జరుగుతుంది సున్నితమైన శక్తివంతమైన మరి అందమైన డిజైన్తో కూడిన సంబంధం స్త్రీ పురుషుల మధ్య ఉండటం అవసరం వ్యక్తిగతంగా మరి గ్రూపుగా సంతోషంగా నివసించటానికి నిజమైన పునాది ఏర్పడాలి దీనికి పెళ్ళికి సంబంధం లేదు దీనిని అర్థం చేసుకోవటం అనేది భవిష్యత్ యువత విద్యకు భవిష్యత్ యువత విద్యకు చాలా తీవ్రమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న భాగం దీన్ని అభ్యాసంలో పెడితే ఉన్నతమైన పురుషులు మరి ఉన్నతమైన స్త్రీలతో సూపర్ అండ్ సూపర్ ఉమెన్ సూపర్ మ్యాన్ అండ్ సూపర్ ఉమెన్ ఉండే కొత్త నాగరికతకు పునాదిరాళ్ళు ఏర్పడతాయి